My prayer, my wish that every member of our church should get rid out of that thinking our God is a small God. Avaka prarthana navaka korika ainon sangam patla prati okkaru kuda mana devudu చిన్న దేవుడు అంటే ఆయన మితము లేని మితము కలిగినటువంటి దేవుడు అనే ఆలోచన నుండి బయటికి రావాలనేదే నా ఒక కోరిక నా ఒక ప్రార్థన అయింది. సో దిస్ ఇయర్ ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ ఏ అన్లిమిటెడ్ గాడ్ నో లిమిట్. ఈ సంవత్సరము మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయనకు మితము లేదు, ఆయనకు హద్దులు లేని దేవుడు. ఆమేన్. ఆమేన్. ఓకే, లెట్ us read Ephesians. The book of Ephesians chapter 3 verse 20. Ephesians karasana patrika 3rd adhyayamu 20th vakyanni manam chadukundam. Ephesians 3:20. So we have to get rid out of small god. Mana devudu edo chinna devudu ante mitamu kaliginatundi devudu aalochanalo nundi mana bayitiki raavali. Our God is a big God. మన దేవుడు గొప్ప దేవుడు. ఇఫ్ యు బిలీవ్ అవర్ గాడ్ ఈజ్ ఎ స్మాల్ గాడ్, మన దేవుడు చిన్న దేవుడు అని మీరు ఆలోచన చేస్తే, యు థింక్ స్మాల్, నీవు చిన్నగా ఆలోచన చేస్తున్నావని, యు డ్రీమ్ స్మాల్, నువ్వు చిన్నగా కలలు కంటున్నావు. ఇఫ్ యు థింక్ యువర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్, నీవు నీ దేవుడు గొప్ప దేవుడు అని ఆలోచిస్తే, యు స్పీక్ బిగ్, నువ్వు పెద్దగా మాట్లాడతావు. యు డ్రీమ్ బిగ్, నువ్వు పెద్ద కలలు కంటావు. You imagine big. నువ్వు గొప్పగా ఊహిస్తావు. You do everything is big. అన్ని కూడా నువ్వు గొప్పగా చేస్తావు. Amen. Amen. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. So your God is a big God. నీ దేవుడు గొప్ప దేవుడు. In the time of Isaiah. యెషయా సమయములో people made God as a idols. ప్రజలు దేవుణ్ణి ఒక విగ్రహాలుగా తయారు చేశారు. Actually, idol worship, it's not from India. Idol worship came from Egypt. ఈ ఒక విగ్రహ ఆరాధన అనేది భారత దేశానికి చెందింది కాదు, కానీ ఇది ఐగుప్తు దేశంలో వచ్చింది. సో ఇండియా అడాప్టెడ్ దట్ ఐడల్ వర్షిప్. ఈ విగ్రహ ఆరాధనను ఈ భారతదేశంలో దాన్ని తీసుకున్నారు. సో ఐడల్ వర్షిప్ ఈవెన్ ఇజ్రాయిలైట్స్ దే మేడ్ దేర్ గాడ్ యాజ్ ఏ ఐడల్. సమ్ ఆఫ్ ద పీపుల్ మేడ్ యాజ్ ఏ ఐడల్. కొద్దిమంది ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి దేవుణ్ణి వారి విగ్రహంగా చేసుకున్నారు. సో దే మేడ్ ఇట్ వెరీ స్మాల్. ఆయన్ని చాలా చిన్నగా చేసేశారు. దే మేడ్ ఇట్ వెరీ స్మాల్. చాలా చిన్నగా చేశారు. సో దిస్ మార్నింగ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యు, ఈ ఉదయ కాలంలో నేను మీకు ఏం చెప్పాలని కోరుతున్నానంటే, యువర్ గాడ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ గాడ్. నీ దేవుడు చిన్న దేవుడు కాదు. యువర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. నీ దేవుడు గొప్ప దేవుడు. హ్యూజ్ గాడ్. ఆయన పెద్ద దేవుడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో ఇఫ్ యు థింక్ ఈజ్ ఎ బిగ్ గాడ్, నీవు నీ దేవుడు గొప్ప దేవుడు అని ఆలోచిస్తే, యు ఆల్వేస్ థింక్ బిగ్. నువ్వు ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచన చేస్తావు. యు ఆల్వేస్ స్పీక్ బిగ్. నువ్వు ఎప్పుడు కూడా గొప్ప ఆలోచనలు కలిగి ఉంటావు. అట్ ద టైమ్ ఆఫ్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ షడ్రక్ మెషక్ అబెద్నగో, షడ్రక్ మెషక్ అబెద్నగో సమయంలో కూడా దే మేడ్ వన్ ఐడల్. అక్కడ ఒక విగ్రహాన్ని చేశారు. దే ఆస్క్డ్ దిస్ త్రీ యంగ్ బాయ్స్, ఈ ముగ్గురు యవనస్తులను అడిగారు. సో ఇఫ్ యు వర్షిప్ దిస్ ఐడల్, ఈ ప్రతిమకు మీరు ఆరాధిస్తే, we will not put in a fire. మిమ్మల్ని అగ్నిగుండంలో వేయము. If you won't worship, మీరు ఆరాధించకపోతే, we will put in a fire. మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాం. So they made God as a small God. వారు దేవుణ్ణి చిన్న దేవుడిగా చేసేశారు. And they are asking worship him. వారు ఏం చేస్తారంటే, ఈ విగ్రహాన్ని ఆరాధించు అంటున్నారు. But Shadrach, Meshach, Abednego has a about God is a big God. అయితే షడ్రక్ మెషక్ అబెద్నెగోకి గొప్ప దేవుడు అని వారికి తెలుసు. సో ఎస్టర్డే నైట్ మీ అండ్ పాస్టర్ అమ్మ వీఆర్ డిస్కసింగ్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ బిగ్ గాడ్ అవర్ గాడ్. నిన్నటి రోజున రాత్రి నేను పాస్టర్ అమ్మ గారు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని మేము మాట్లాడుతున్నాం. షడ్రక్ మెషక్ అబెద్నెగో దే సెడ్ వన్ వర్డ్. షడ్రక్ మెషక్ అబెద్నెగో గారు ఒక మాట చెప్పారు. ద వర్డ్ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్
real word what was in the Bible. ఈ బైబిల్లో మొట్టమొదటి ఉన్నటువంటి మాట నిజమైనటువంటి మాటది కాదు. యాక్చువల్లీ ఇఫ్ యు గో టు ద ఒరిజినల్ లాంగ్వేజ్, ఈ ఒరిజినల్ భాషలోకి వెళ్తే, సో దట్ ఈస్ అ డిఫరెంట్ వర్డ్, అది ఇంకొక ప్రత్యేకంగా వేరే విధంగా ఉంది. ఇన్ ద బైబిల్ దట్ వర్డ్ సేస్, ది త్రీ ఆఫ్ దెమ్ సేస్ లైక్ దిస్. అయితే బైబిల్లో వారు ముగ్గురు కూడా ఈ విధంగా చెప్తున్నారు, ఇఫ్ యు అవర్ గాడ్ ఇస్ అవర్ గాడ్ విల్ save us, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, హి ఇస్ ఏబుల్ టు సేవ్ us, ఆయన మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు, ఓకే, హి ఇస్ ఏబుల్ టు సేవ్ us, ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఇఫ్ నాట్, ఆయన రక్షించకపోయినా, వి విల్ నాట్ వర్షిప్, అయినా కూడా మేము ఈ ప్రతిమను ఆరాధించము. దట్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్, ఇది సరైనటువంటి పదము కాదు. దే సెడ్ అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ God is able to save us. మరి ఏమన్నారంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. If not is not right word. అది ఆయన రక్షించకపోతే అనేది సరైనటువంటి పదము కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ మీన్స్ దే హావ్ ఎ టూ ఒపీనియన్స్. అంటే ఈ విధంగా వారు చెప్తున్నారు అంటే రెండు విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్? ఏలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు? అవర్ గాడ్ కెన్ సేవ్ us. మన దేవుడు మనల్ని రక్షించగలడు. Also, if not, means రక్షించక పోయినా అని ఇంకొక ఆలోచన. దట్ మీన్స్ హీ విల్ నాట్ సేవ్. అర్థం ఏంటి? ఆయన మనల్ని రక్షించడు అని. సో యాక్చువల్లీ ఇఫ్ యూ గో టు ద ఒరిజినల్ లాంగ్వేజ్, అయితే ఒరిజినల్ ఆ భాషలోకి వెళితే, దే డిడ్ నాట్ యూజ్ దట్ వర్డ్ ఇట్ సీమ్స్. అసలు ఈ పదమే, ఆయన రక్షించకపోతే అనే పదమే లేదు. ఆ ముగ్గురు ఆ పదమే వాడలేదటండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళన్న మాట ఏంటంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా అనే మాట అనలేదంట. రక్షించకపోయినా అంటే వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? అవిశ్వాసం వచ్చిందంటే దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు రక్షించకపోయినా అంటే మరలా మన దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే తక్కువ చేస్తున్నాం అన్నమాట. అక్కడ ఉన్న మాట ఏంటంటే, వాళ్ళు వాడిన మాట ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, నీ దగ్గర నుంచి కూడా మమ్మల్ని రక్షిస్తాడు, అవసరమైతే నిన్ను అగ్నిగుండంలో పడేస్తాడు, కానీ నీ దగ్గర నుండి మొక్కకుండా కూడా మమ్మల్ని రక్షిస్తాడు అన్నారటండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆమె సి they said that word, God will save from this fire, even God will save from you. వారు ఏ మాట ఉపయోగించారంటే, దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుండి రక్షిస్తారు, నిన్ను నీ దగ్గర నీకుండా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. సో దే డిడ్ంట్ యూజ్ దట్ రక్షించకపోయినా అనే వర్డే లేదంటండి యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్ లో. హల్లెలూయా. హల్లెలూయా. సీ సమ్ క్రిస్టియన్స్ వాట్ దే సేస్, కొద్దిమంది క్రైస్తవులు ఏ విధంగా చెప్తున్నారంటే, గాడ్ విల్ సేవ్ us, గాడ్ లవ్స్ us, దెన్ గాడ్ విల్ పనిష్ us. కొంతమంది ఏమంటున్నారంటే, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటున్నారు, మన దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అంటున్నారు. ఇఫ్ ఐ వోంట్ కమ్ టు చర్చ్, గాడ్ విల్ బ్రేక్ మై లెగ్. నేను చర్చికి రాకపోతే దేవుడు నా కాలను విరగొడతాడు. సమ్ పీపుల్ దే థింక్ గాడ్ లవ్స్ మీ, గాడ్ విల్ బ్రేక్ మై లెగ్. కొంతమంది ఏమనుకుంటుంటే, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, మళ్ళీ దేవుడు అదే విధంగా నా కాళ్ళని విరగొడతాడు అనుకుంటున్నారు. గాడ్ విల్ లవ్స్ మీ, గాడ్ విల్ పనిష్ మీ. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు. సో ఇఫ్ యు హావ్ దిస్ టూ ఒపీనియన్స్, ఈ రెండు అభిప్రాయాలను గాని మనం కలిగి ఉంటే, యు హావ్ ఎ వ్యూ ఆఫ్ యు అబౌట్ గాడ్ ఇస్ ఎ స్మాల్ గాడ్. నీవు ఈ రెండు అభిప్రాయాలు కలిగి ఉంటే, దేవుని గురించిన నీ దృష్టి ఏ విధంగా ఉందంటే, చాలా చిన్న చూపు చూస్తున్నావు దేవుని నువ్వు. దట్ మీన్స్ Church has a view about God that God is a small God. దీని అర్థం ఏంటంటే, సంఘము దేవుని ఏ విధంగా చూస్తుందంటే, ఈ దేవుని ఒక చిన్న దేవుడుగా అని ఒక చిన్న చూపు చూస్తుంది. Yes. So many people they says, ఎందుకంటే చాలా మంది అంటున్నారు, if you want to go to church, చర్చికి వెళ్ళకపోతే God will break your leg. దేవుడు నీ కాలుని విరగొడతాడు. Okay, how many legs we have? ఎన్ని కాళ్ళు ఉన్నాయండి మనకు? రెండు సండేలో రెండు కాళ్ళు విరిగిపోతాయి. మనము 52 సండేలు ఎన్ని సండేలు మానేం చెప్పండి? 50 సండేలు మాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి. మీకున్న కాళ్ళు ఎన్ని? అంటే మీ కాళ్ళు ఎరగొట్టాలి, మీ కుర్చీ కాళ్ళు ఎరగొట్టాలి,
మీ మంచం కాళ్ళు ఎరగొట్టాలి అంటే దేవుడు కాళ్ళు ఎరగొట్టేవాడు. అలాంటి వ్యూ మీకున్నదంటే మీరు దేవుని లిమిట్ చేశారనమాట. అంటే చిన్నవాడు అనుకున్నారన్నమాట, అంటే శిక్షిస్తున్నాడు అని మీరు నమ్మితే మీరేమి నమ్ముతున్నారు, దేవుడు చిన్నవాడు అని నమ్ముతున్నారు. సో ఈ సంవత్సరము మీ మనస్సులో నుండి ఆ నమ్మకం వెళ్ళిపోవాలి. చెప్పండి హల్లెలూయా. సో ఆ షడ్రకు మేషకు అన్న మాట ఏంటంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. అంటే అర్థం ఏంటంటే అగ్ని గుండములో నుండి రక్షిస్తాడు, నీ చేతిలో నుండి కూడా రక్షిస్తాడు. మా దేవుడి నేచరే రక్షించే నేచర్. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మా దేవుని యొక్క క్యారెక్టరే స్వస్థపరిచే క్యారెక్టర్. ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ అన్న దీవిస్తాడు, కానీ మా దేవుడు శపించేవాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. అది సమర్థుడంతే, ఆయన క్యారెక్టర్కి వ్యతిరేకంగా పనిచేయడు ఆయన. హీఈస్ ఎ డెలివరర్. ఆయన విమోచకుడు. హీఈస్ ఎ హీలర్. ఆయన స్వస్థపరిచేవాడు. హీఈస్ ఎ బ్లెస్సర్. ఆయన ఆశీర్వదించేవాడు. హీఈస్ ఎ సపోర్టర్. ఆయన సహాయం చేసేవాడు. హీఈస్ ఎ హెల్పర్. ఆయన ప్రతి విషయంలో సహాయం చేసేవాడు. ఇట్ ఇస్ హిస్ క్యారెక్టర్స్. ఇదన్నీ కూడా ఆయన గుణాలు. ఇవి చెప్పండి. ఆమేన్. ఆమేన్. మేబీ నాట్ టుడే. ఈ రోజు కాకపోయినా మేబీ టుమారో. రేపు. ఇఫ్ నాట్ ఆఫ్టర్ వన్ మంత్. ఒక నెల తర్వాత అయినా కూడా. బట్ హీ విల్ డూ దాట్. అయితే ఖచ్చితంగా ఆయన దాన్ని చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. షడ్రక్ మేషక్ ఆ రెండో మాట అనలేదట అండి. అది ఒరిజినల్ గా ఉంది. రక్షించకపోయినా అనే మాట నోట్ల నుంచి రాలేదంట వాళ్ళకి. దాన్ని సాతాను గారు ఏం చేశాడంటే క్రిస్టియాన్కి ఒక టాబ్లెట్ లాగా ఇచ్చి దీన్ని క్రిస్టియాన్లో పెట్టేశాడు. రక్షించినా రక్షించకపోయినా నో 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 మన దేవుడు రక్షించేవాడే. రక్షించడు అనేది లేదంతే. చెయ్యడు అనేది లేదు. కాళ్ళు ఎరగొడతాడనేది లేదు. శపిస్తాడనేది లేనే లేదు. చెప్పండి ఆమేన్. ఆర్ యు నాట్ హ్యాపీ? ఇఫ్ యు బిలీవ్ దిస్ దట్ యు ఆర్ బిలీవింగ్ యువర్ గాడ్ ఇస్ ఏ. మీరు ఈ విధంగా దీన్ని నమ్మితే మీరు దేవుడిని ఎలాగా ఆ విధంగా నమ్ముతారు? ప్రొవెబ్స్ 23:7 చూడండి. ప్రొవెబ్స్ 23:7 23వ లెక్కలు చూచుకున్నవాడు. ఇది చదివినప్పుడు మనకేం అర్థం కాలేదు. హలో హల్లెలూయా. చెప్పండి. ఇది మనం చదివి మనకి డబ్బులు లెక్క అనుకున్నాం కదా. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనున్నాను ఉంది. తెలుగులో అలా ఉంది కానీ ఇంగ్లీష్లో అలా లేదు. చూడండి ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. తన హృదయంలో ఏ విధంగా అతను ఆలోచన చేస్తాడో ఆ వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. అంటే హృదయములో దేవుణ్ణి ఏ లెక్కలో వేస్తావో ఆ లెక్కే నీకు అవుతుంది అన్నమాట. అంతేనా? హృదయంలో లెక్కలు చూసుకునేవాడు అంటే మనం అనుకున్న మన గురించి లెక్కలు, ఎప్పుడు మన గురించి లెక్కలు చూసుకుంటూ ఉంటాం. చూడండి, యాజ్ హీ థింకెత్ ఇన్ హిజ్ హార్ట్ సో ఈజ్ హీ. అంతే. నీ హృదయంలో ఆయనని ఏ లెక్క, పెద్దవాడు అనుకుంటే పెద్దవాడే, చిన్నవాడు అనుకుంటే చిన్నవాడే, రక్షిస్తాడు అనుకుంటే రక్షిస్తాడు, రక్షించకపోయినా అనుకున్నా నిన్ను రక్షిస్తానే ఉంటాడు. అది ఆయన క్యారెక్టర్ అన్నమాట. సో నీ హృదయంలో ఏమనుకుంటావో అదే అన్నమాట అండి. సో ఈ సంవత్సరము నీవు ఏమనుకోవాలంటే ఆయన రక్షించేవాడే కానీ శిక్షించేవాడు కాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు నన్ను యాక్సిడెంట్ చేశాడు దేవుడు. నో 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 నో. యాక్సిడెంట్ అయ్యిందంటే ఆ కీడులోనే నీకు ఏదో మేలు జరుగుతుంది. చెప్పండి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంటే ఇంకొక మంచి అబ్బాయి దొరుకుతాడు అంతే. ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంటే ఏదో అందులోనే ఏముందంటే మేలు. అంతేగాని దేవుడు చేశాడని ఎప్పుడు చెప్పకూడదు. దేవుడు
ఎప్పుడు మంచోడు కనుక మంచి పనులే చేస్తాడు, కానీ చెడ్డ పనులు చేసే దేవుడు కాడు. ఆమేన్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. సో అందుకనే ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ కండెమ్స్ యూ, గాడ్ కిల్స్ యూ, గాడ్ పనిషింగ్ యూ, 99% ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే చర్చ్కి ఈ బిలీఫే ఉందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చర్చ్కి దేవుని గురించి ఏ థింకింగ్ ఉంది? చిన్న దేవుడు అంటే, వినండి, హిందువులేమో విగ్రహం చేశారు, నువ్వేం చేసావు తెలుసా? ఇది కూడా విగ్రహమే. నీ దేవుణ్ణి చిన్నగా నమ్మడమే నువ్వు చేసిన విగ్రహం. అంటే వాళ్ళకి మీకు ఎలాంటి తేడా లేదు. వాళ్ళేమో బొమ్మలా చేశారు, నువ్వు నీ మైండ్లో ఆయన ఏం చేసావంటే చిన్నగా చేసావన్నమాట. అందుకనే ఈ రోజున నీ మైండ్ పెరగాలి. అందుకనే మీరు మారాలని నేను అంటలేదు. ఏం ఎదగాలంటే మీ మైండ్ ఎదగాలి. వాళ్ళు చిన్నగా చేశారు, నువ్వు కూడా చిన్నగానే చేశావు. శిక్షిస్తాడన్నావు, వాళ్ళు కూడా శిక్షిస్తాడని తెలిసి వాళ్ళు చిన్నగా చేశారు. వాళ్ళు నువ్వు నేను ఈక్వల్ అయిపోయాం. చర్చి అదే చేసింది, అన్యులు అదే చేశారు. అందుకని ఈ రోజున ఇందులో నుండి మనము బయటకు వచ్చి నమ్మాలి, అవర్ గాడ్ ఈజ్ ఏ హ్యూజ్ గాడ్. చెప్పండి, మన దేవుడు గొప్ప దేవుడు. హ్యూజ్ పాట పాడతాం. వాట్ మైటీ గాడ్ వీ సర్వ్. ఎలా పాడతామంటే, నోడితేనేమో మైటీ గాడ్ అంటాం, మైండ్లోనేమో శిక్షిస్తాడు అంటాం. అంటే సైతాన్ గాడు ఏం చేశాడంటే, పాట నువ్వు ఎంతన్నా పాడు, గొప్ప దేవుడు అని పాడు, ఏం పర్వాలేదు, మైండ్లో మాత్రం ఏమని నమ్ము, చిన్నగా నమ్ము. వాడిదంతా పాట కాదు కావాల్సింది, వాడిదంతా ఏంటంటే నీ మైండ్ సెట్ ఎంత చిన్నగా చేయాలి అనుకుంటాడు అన్నమాట. అందుకని ఈ రోజున నీ దేవుడు పెద్ద దేవుడు. ఆమేన్. కప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంత దేవుడు చెప్పండి, పెద్ద దేవుడు. ఈజ్ ఏ హ్యూజ్ గాడ్, ఈజ్ ఏ బిగ్ గాడ్, మన గొప్ప దేవుడు. ఫస్ట్ కింగ్స్ చూడండి, ఎంత పెద్ద దేవుడు అట. ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు ఫస్ట్ కింగ్స్ అనుకుంటా, ఎక్కడ ఉంది, ఆకాశ మహాకాశ పట్టజాల అని వాడని ఉంటుంది చూడండి. ఎన్నో రాజులు, రెండో రాజులు ఎవరైనా చదువుతారా రిఫరెన్స్? ఫస్ట్ కింగ్స్ 8:27. త్వరగా. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అమ్మా, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అందరూ వినండి, నిశ్చయముగా దేవుడు అనండి. చూడండి, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ఇంగ్లీష్ లో చూడండి, బట్ విల్ గాడ్ ఇండీడ్ డ్వెల్ ఆన్ ద ఎర్త్, బిహోల్డ్ ద హెవెన్ అండ్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్, హెవెన్ ఆఫ్ హెవెన్స్ కెనాట్ కంటైన్ ది, హౌ మచ్ లెస్ దిస్ హౌస్ దట్ ఐ హ్యావ్ బిల్డ్. దేవుడికి గూడు అసలు కట్టలేము. హలో. అందుకని 27 సంవత్సరాలు చర్చ కట్టలేదు నేను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రైట్. గూడు కట్టాలంటే ఆకాశం మీద ఆకాశం కట్టాలి. అంటే దీన్ని బట్టి ఎవరు గూడు కట్టలేరు. నేను చర్చ కట్టిన దేవుని కంటే నవ్వాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది చర్చ్ కాదు, మనం ఆరాధన చేసుకోవడానికి స్థలం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆమేన్. నేను 3 రోజులు చర్చ్ కట్టేశాను, 4 రోజులు చర్చ్ కట్టేశాను. నువ్వు చర్చ్ కట్టలేవు. అంత మగోడు కాదు నువ్వు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయనకి అసలు మనం చర్చే కట్టలేము. చూడండి, కట్టగలరా? ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఆయనకి అంత ప్లేస్ ఉంటే మనం ఎక్కడ కూర్చోవాలి? మనం డ్రైనేజీలో కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి? ఆయన కాలు పట్టుకుని వేలాడుతూ ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి? అసలుకి ఆయనకి ఇంత పెద్ద దేవుణ్ణి మన వాళ్ళు ఏం చేశారంటే చిన్న బొమ్మగా చేసేసారు.
అసలు వాళ్ళేదో తెలియజేశారంటే నువ్వు చేసేసావు ఏంటంటే అటు ప్రేమిస్తాడు శిక్షిస్తాడు. ఏం బ్రదర్ లాస్ట్ సండే రాలేదు యాక్సిడెంట్ అయిందంటే చర్చికి వెళ్ళేది యాక్సిడెంట్ అయిందంటే ఇలాంటి సాక్ష్యం హిందువులు చెప్తే అసలు దగ్గరికి వస్తారా? సో దేవుడు శిక్షించేవాడు కాడండి, దేవుడు ప్రేమించేవాడని నమ్మినప్పుడే నువ్వు పెద్ద దేవుడని నమ్ముతున్నావు అన్నమాట. ఆకాశ మహాకాశ పట్టజాలని దేవుడండి. అలాంటి దేవుడు ఎక్కడుంటాడంటే తెలుసా? హృదయంలో ఉంటాడట. అంత పెద్ద దేవుడు ఎంత అయిపోయాడంటే నీ గురించి చిన్నోడైపోయాడట. ఆ తర్వాత అంటాడు 4:4 యోహాను మొదలు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆకాశ మహాకాశ పట్టజాలనటువంటి ఆ దేవునికి నీ హృదయం ఎలా పట్టింది చెప్పండి. హల్లెలూయా. అంటే నీ గురించి ఆయన ఏమైపోయాడు? చిన్నగా అయిపోయాడు. అంటే ఆకాశ మహాకాశ పట్టజాలని దేవుడు నీ గురించి చిన్నగా అయిపోయి నీలో ఉన్నాడంటే ఇప్పుడు నువ్వు ఎంత పెద్దోడు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత పెద్దోడు ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఎంత పెద్దోడు ఇప్పుడు? చూడండి, ఆకాశ మహాకాశ పట్టజాలని దేవుడు నీలోకి వచ్చేసాడంటే, ఆ నీలో ఉన్నాడంటే ఇప్పుడు నీవు అంత పెద్దవాడు అయిపోయావు కనుక, నీ థింకింగ్ అంత పెద్దగా అయిపోయింది కనుక ఇప్పుడు నీవు ఇలా చూస్తూ ఉంటే భూమి మీద నీకేం కనబడుతున్నాయి అంటే కొండలు, చెట్టులు, పుట్టలు అన్నీ కనబడుతున్నాయి. అంటే అన్నిటినీ కాలుతో తంతే అవి వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రతి సమస్య, ప్రతి ప్రాబ్లము నీ మీద ఆధిపత్యం చేయలేదు, కానీ ప్రతీది కూడా నీవే దాని మీద ఆధిపత్యం చేయగలవన్నమాట అండి. సో ఏ సమస్య అయినా నువ్వు ఏలగలవు, కానీ ఏ తుఫాను కానీ, ఏ కొండలు కానీ, ఏ గుట్టలు కానీ, ఏది కూడా నీ మీద ఆధిపత్యం చేయడానికి వీల్లేదు. అది ఆర్థిక సమస్య కానివ్వండి, అది కుటుంబ సమస్య కానివ్వండి, అది ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమే కానివ్వండి, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్, ఇట్ కెనాట్ మూవ్ యూ. యూ కెన్ మూవ్ ద మౌంటైన్, బట్ మౌంటైన్ కెనాట్ మూవ్ యూ బికాస్ యూ కెన్ మూవ్ ద మౌంటైన్. కొండలు నువ్వు కదిలించగలవు, కానీ కొండలు నిన్ను కదిలించవు. ప్రాబ్లమ్స్ నిన్ను కదిలించలేవు. నువ్వు ప్రాబ్లమ్స్ని కదిలించవు కదా, కానీ అవి నిన్ను నన్ను కదిలించలేవు. అలాంటి గొప్ప దేవుడు నీ విషయంలో ఏమైపోయాడంటే చిన్నగా అయిపోయాడు. ఓ వండర్ఫుల్. సో నౌ అంత పెద్ద దేవుడు చిన్నగా అయిపోయి నీలో ఉన్నాడంటే ఇప్పుడు నువ్వు ఎంత పెద్దగా ఆలోచించాలి చెప్పండి. ఎంత పెద్దగా ఆలోచించాలి? చాలా పెద్దగా ఆలోచించాలి. సో మై గాడ్ ఈజ్ ఏ బిగ్ గాడ్. చూడండి, మా పీటర్ వచ్చి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి చెప్తాడు, మా ఫాదర్ ఫీజు కడతాడు, కట్టకపోతే నేను కడతానంటాడా? కట్టలేడు అంటే నన్ను ఏం చేసినట్టు చెప్పండి? చిన్నగా చేసినట్టు. స్వస్థపరచలేడు, శిక్షిస్తాడు అని నువ్వు నమ్మేవంటే హిందువులు పెద్ద దేవుణ్ణి చిన్నగా చేసినట్టు నీవు కూడా ఇంత గొప్ప దేవుణ్ణి చిన్నగా చేశావు. అందుకనే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినన్న మాటలు రాలేదు అలకి. నీ దగ్గర నుంచి కూడా రక్షిస్తాడు. ఆయన నేచరే డెలివరర్, ఆయన నేచరే హీలర్, ఆయన నేచరే ప్రొటెక్టర్, ఆయన నేచరే బ్లెస్సర్. అంతేగాని ఇంకో వేరే మాట లేదు. ఈవెన్ ఏలియా కూడా అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడా? నీ దేవుడు కొనుకడు, నిద్రపోడు, లేపండి అంటాడు. సో డోంట్ make your God small, don't speak small, don't think small, don't act small. Peddaga maatladandi ee samacharamu
వేలు మాట్లాడేవారు లక్షలు మాట్లాడండి. మాట్లాడడానికి ఏం పోయిందండి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. రూపాయలు మాట్లాడేవారేమో ఏం మాట్లాడాలి? వేలు మాట్లాడండి. వేలు మాట్లాడేవారు లక్షలు మాట్లాడండి. లక్షలు మాట్లాడేవారు కోట్లు చెప్పండి. కోట్లు మాట్లాడండి. ఆమేన్. మాట్లాడడానికి కూడా మౌనంగా ఉన్నారంటే నేనేం చెప్పండి? చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం చదివాను. ఒక అల్లుడికి మామగారు విమానం గిఫ్ట్ ఇచ్చాడంట. సాధారణంగా మన దగ్గర మామయ్యలే అల్లుడికి ఇస్తారు. హల్లెలూయా. అల్లుడే ఎవరికి ఇచ్చాడు? మామయ్యకి ఇచ్చినప్పుడే గ్రేస్ వాక్యం అర్థమైనట్టు. ఆమేన్. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అవర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. స్పీక్ బిగ్, థింక్ బిగ్. సో యోసేపు కూడా పెద్ద పెద్ద కలలు కన్నాడు. పెద్ద పెద్ద కలలు కన్నాడు. పెద్ద పెద్ద కలలు కంటే పెద్ద కల వచ్చింది. కలంతా చెప్పుకుంటా ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? గోతిలో పడేశారు. అంతే, నీ కలలన్నీ చెప్పుకోవాలి, నీ దర్శనాలన్నీ చెప్పుకోవాలి, పెద్దగా థింక్ చేయాలి. నా చిన్నప్పుడే విమానం మీద కూర్చున్నట్టు కల వచ్చింది. ఎవడైనా విమానం లోపల కూర్చుంటాడు కానీ పైన కూర్చుంటాడు ఎవరన్నా? చెప్పండి. రెక్కల మీద కూర్చున్నట్టు వచ్చింది. అందరికి చెప్తే పిచ్చోడు అన్నారు. పిచ్చోడు 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 అన్నాళ్ళు, పిచ్చోడు అయిపోయారు. సో నేను దేశాలకు ఎగిరేటట్టుగా చేశాడు. కలలు కానండి. హ్యావ్ ఏ బిగ్ డ్రీమ్స్. ఇంకొకటి ఉంది బైబిల్లో, ఆ రిఫరెన్స్ నేను మర్చిపోయాను. నీ హార్ట్ డిజైర్స్ అన్నీ దేవుడు తీరుస్తాడట. నీ హార్ట్ డిజైర్స్ అన్నీ, నీకు ఏ డిజైర్ ఉంటే ఆ డిజైర్స్ తీరుస్తాడు. మనకేమనిపిస్తుంది అంటే, ఓ ఇంత పెద్ద పెద్ద అడగొచ్చా, పెద్ద పెద్ద అడగొచ్చా అనుకుంటాం. ఒకసారి పీటర్ నా దగ్గరికి వచ్చి, నేను అమెరికా వెళ్తున్నాను చిన్నోడు అప్పుడు, అప్పుడు అన్నాడు, డాడీ పైన తిరుగుతున్న విమానం తీసుకురా డాడీ అన్నాడు. ఏదో మా నాన్నగారు విమానం కంపెనీలు ఓనర్ అయినట్టు. అల్లెలూయా చెప్పండి. ఆమే. ఇప్పుడు అడుగుతలేదు. ఎందుకు అడుగుతలేదు? ఇప్పుడు ఎదిగాడు కాబట్టి. అందుకనే ఆత్మీయ జీవితంలో ఎదగకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎదిగితే తక్కువ తక్కువ చేస్తారు, ఎదగకుండా ఉంటేనే పిల్లల్లాగా ఉంటారన్నమాట. పెద్ద పెద్ద అడగాలి. 2016 పెద్ద పెద్దవి మనము పొందుదుముగాక. చెప్పండి. ఆమేన్. మన మినిస్ట్రీ ఎన్లార్జ్ అవ్వబోతుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన సరిహద్దులు మనము సరిహద్దులు దాటి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా చెప్పండి. ఆమేన్.